ఎన్నికలు సమీపిస్తున్నా రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పొత్తులు ఇంకా కొలిక్కి రానేలేదు. దీనిపై కమ్యూనిస్టులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. చివరకు పొత్తు పొడిచిన ఒకరి సహకారం మరొకరికి ఎక్కడ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టులు ప్రధానంగా సిపిఐ కాంగ్రెస్ తో నడిచిన ఇక్కడ మాత్రం మంత్రి పువ్వాడ అజయ్ వెంటే నడవనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ పువ్వాడకు చాలా సందర్భాల్లో అండగా ఉంటూ వస్తుంది. గత ఎన్నికల్లో అజయ్ గెలుపులో సిపిఐ పాత్ర మరువలేనిది. అయితే ఈసారి రాజకీయ ఒప్పందాల ప్రకారం వారి మద్దతు కాంగ్రెస్ కి అయినప్పటికీ ఖమ్మం వరకు సిపిఐ మద్దతు ఆయనకే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీలకు అతీతంగా అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావుకున్న రాజకీయ నేపథ్యంలో ప్రధానంగా సిపిఐతో ఆయనకున్న అనుబంధం అజయ్పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైద్ధాంతికంగా ఎలాగున్నా సామాజికంగా అజయ్కే సిపిఐ మద్దతు ఉన్నట్టు కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మంలో బిఆర్ఎస్ అభ్యర్థిత్వం ప్రకటించాక లింగాల కమల్ లాంటి వారు రాజకీయంగా సీనియర్ సిపిఐ జాతీయ నాయకుడైన పువ్వాడ నాగేశ్వరరావును కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కుమారుడైన అజయ్కు స్థానికంగా సిపిఐకు అండగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఖమ్మంలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సైతం మంత్రి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఐ మద్దతు తనకే ఉంటుందని ప్రకటించడం కూడా ఇందుకు ఒక ఉదాహరణ. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి నాగేశ్వరరావు కరుడు కట్టిన కమ్యూనిస్టు నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గిరిజన జనాభా జీవన శైలిలో మార్పు కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ప్రత్యేకించి గిరిజన జనాభాకు ఉచిత వైద్య సేవలను అందించడం కోసం అవిశ్రాంతంగా పాటుపడ్డారు. తన వృత్తిపరమైన సమయంలో ఆయన ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాల పరంగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎదుర్కొన్నారు. తన అభ్యాసాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. పేద వైద్య సౌకర్యాల కారణంగా గిరిజన ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారి సామాజిక ఆర్థిక నేపథ్యం కారణంగా పట్టణ కేంద్రాలకు వెళ్లలేని బాధలను ఆయన ప్రత్యక్షంగా చూసి వారి కోసం మమతా జనరల్ ఆసుపత్రిని స్థాపించారు. రాజకీయంగా వేరే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ అజయ్ కూడా కమ్యూనిస్టు భావజాలంతోనే పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారన్న పేరుంది. ఈ నేపథ్యం కూడా అజయ్ వెంటే సిపిఐ ఉందనే వాదనకు బలం చేకూరుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కంచుకోట. 1999కి ముందు ఉభయ కమ్యూనిస్టు పార్టీలోనూ హేమహేమి లాంటి నేతలుండేవారు. సిపిఐ నుంచి మహమ్మద్ రజబ్ అలీ, నల్లమల్ల గిరిప్రసాద్, పువ్వాడ నాగేశ్వరరావు వంటి నేతలు, సిపిఎం నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రామకిషన్ రావు, తమ్మినేని వీరభద్రం ప్రభావవంతమైన నేతలుండేవారు. వీరిలో పువ్వాడ తమ్మినేనిలు ఇప్పుడు కూడా క్రియాశీలంగానే ఉన్నారు. మొదట్లో రెండు పార్టీలు బలంగా ఉండేవి. వ్యక్తిగతంగా రాజకీయంగా విలువలు పాటించే నాయకత్వం, నిబద్ధత గల క్యాడరుంటూ వామపక్షాలు ప్రజల పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇవన్నీ ఈ పార్టీలు ప్రజల్లో పట్టు సాధించడానికి, నిర్మాణం బలంగా ఉండటానికి కారణమైంది. ఇక 1994లో ఖమ్మం జిల్లాలోని 9 స్థానాల్లో 7 వామపక్షాలే గెలుచుకున్నాయి. ఆ ఎన్నికల్లో సిపిఐ 4 స్థానాలు, సిపిఎం 3 స్థానాలు గెలిచాయి. మిగతా 2 సీట్లలో టీడీపీ విజయం సాధించింది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్టుల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది. వాస్తవానికి ఇది కమ్యూనిస్టుల కంచుకోటగా చెప్పాలి. 1952-57లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న ఖమ్మంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు వామపక్షాల అభ్యర్థులై విజయం సాధించారు. సిపిఎం, సిపిఐ 4 సార్లు, పీడిఎఫ్ 3 సార్లు గెలిచాయి. పువ్వాడ నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు ఖమ్మం ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా వామపక్షాలు ఖమ్మంలో ఎదురొడ్డి నిలిచాయి. అయితే ఇప్పుడు అంతటి బలమైన పరిస్థితులు లేవు. అయినప్పటికీ వారి ప్రభావం ప్రధానంగా ఎన్నికల్లో సిపిఐ ఇక్కడ ముఖ్య భూమిక పోషిస్తుంది.
2018లో జరిగిన ఎన్నికల్లో పూవాడ అజయ్ కుమార్ మెజారిటీలో కమ్యూనిస్టుల పాత్ర ఉందనడం అతిశయోక్తి కాదు. అలాగే మునగోడు ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో సిపిఐ ముఖ్య భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో అంతర్లీనంగా సిపిఐ మద్దతుతో అజయ్ మరోసారి విజయబావుట ఎగురవేస్తారనే ప్రచారం జరుగుతుంది. మరి ఖమ్మం రాజకీయాల్లో మున్ముందు ఏం జరగనుందో అనేది వేచి చూడాలి.